వేడి వేడి సూప్ రెడీ అయిపోయిందండి వెజిటేబుల్ సూపు ఇప్పుడు ఇది నేను గ్లాసులో పోస్తున్నాను చాలా చాలా టేస్టీ టేస్టీగా ఉండే సూప్ అండి చాలా చాలా బాగుంటుందండి రెడీ అయిపోయింది హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను ఈరోజు వెజిటేబుల్ సూప్ తయారు చేస్తున్నా దానికి కావాల్సిన పదార్థాలు టమాటా పెద్ద సైజు ఒకటి తీసుకున్నానండి క్యారెట్ పెద్ద సైజు ఇది కూడా ఒకటి తీసుకున్నాను ముక్కలు కట్ చేసుకుని అట్టు పెట్టుకున్నాను ఒక ఉల్లిపాయ చూడండి వెల్లుల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని అట్టి పెట్టుకున్నా ఒక టేబుల్ స్పూను ఇవి వచ్చేసి అల్లం సన్నగా తురుముకొని అట్టి పెట్టుకున్న ఒక అంగుళం ముక్క తీసుకున్నాను కొత్తిమీర కొంచెం తరిగట్టి పెట్టుకున్నాను మిరియాల పొడి కొంచెం ఇప్పుడు పొయ్యాలి గించుకుందాం ముందుగా పొయ్యాలి గించుకొని బాండీ పెట్టుకుందాం అండి టమాటాలు బాండీలో వేసుకోవాలి ఇప్పుడు క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు ఇందులోనే వేసుకోవాలి అవి కూడా ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసుకోవాలండి ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను బాగా మెత్తగా ఉడకాలండి ఇవి నీళ్ళల్లోని ఇందులో మనకి వేరే వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు అండి చాలా చాలా బాగుంటాయి మెత్తగా ఉడికిపోయినాయి అండి నేను పొయ్యి కట్టేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ ఒక జల్లిలోకి తీసేస్తున్నాను ఇప్పుడు ఈ మొత్తం జల్లీలోకి తీసుకుంటున్నాం కదండి ఆ నీరు అలాగే ఉంచేసుకోవాలి మనకి జలుబు అలాంటప్పుడు జలుబు చేసిందనుకోండి బాగా జలుబు చేసి చాలా ఇదిగా ఉంటుంది కదండి అలాంటప్పుడు ఇలాంటి సూప్ తయారు చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి హాట్ హాట్గా ఉంటుంది ఇప్పుడు ఈ నీరంతా గిన్నెలోకి పోస్తుందని చూడండి ఇది వేరే దానిలోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ ఈ ముక్కలన్నీ మిక్సీ పట్టేసుకుందాం అండి పేస్ట్ లాగా చేసుకుందాం ఇది చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి ముక్కలన్నీ చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకోవాలి మళ్ళీ పొయ్యి వెలిగించుకొని ఇప్పుడు బాండి పెట్టుకుందాం బాండి వేడెక్కాలి బాండి వేడెక్కగానే ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి మన ఇష్టం కావాలంటే రెండు స్పూన్లు అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఆ నెయ్యి కాగిన తర్వాత వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను ఇప్పుడు అందులోనే అల్లం తూరం కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇవి బాగా వేయించుకోవాలి బా వేగుతుంటే భలే మంచి వాసన వస్తుందండి చాలా బాగుంది టేస్ట్ బాబా సూపర్గా ఉంది వాసన అండి ఈ సూప్ తయారు చేస్తుంటే మా పిల్లలు వచ్చి అడుగుతున్నారు అబ్బాయి ఏంటి ఏం తయారు చేస్తున్న వాసన వస్తుందని చాలా బాగుంటుందండి మనకి ఎప్పుడైనా జలుపు చేసినప్పుడు ఇలాగా చాలా ఘాటు ఘాటుగా ఉంటుంది ఈ సూప్ సూప్ తాగచ్చు చక్కగా చూడండి ఇప్పుడు ఈ నీళ్ళు ఉన్నాయి కదా ఇందాక ఉడకపెట్టి నీళ్ళు ఇవి ఇందులోనే పోసేస్తున్నాను ఇప్పుడు ఈ పేస్ట్ ఉంది కదండి ఈ పేస్ట్ మొత్తం ఇలా జల్లీలో వేసి వడగట్టుకోవాలి ఇందులోనే కాస్త నీళ్ళు కూడా వేస్తే మొత్తం గుజ్జంతా అంతా దిగుద్దండి పిప్పు లాంటిది ఏమైనా ఉంటే ఆ జల్లీలో ఉండిపోద్ది నేను పక్కన పెట్టి దాంట్లో పోస్తాను నీళ్లు ఇప్పుడు ఇందులో కాసిన నీళ్ళు పోద్దామండి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను ఇప్పుడు ఇందులో సాల్టు తగినంత వేసుకోవాలండి ఇవి బాగా మరగాలి ఇప్పుడు ఇవి మరుగుతున్నాయి కదండి ఇప్పుడు మిరియాలు ఈ మిరియాల పొడి ఉంది కదండి ఇదంతా ఇందులో వేసుకోవాలి ఈ మరుగుతుంటే భలే మంచి వాసన వస్తుందండి ఇప్పుడు ఇందులో కాన్ఫ్లవర్ అండి కొంచెం ఒక్క స్పూన్ వేసుకొని నీళ్ళు వేసి కలుపుతున్నాను కొంచెం నీళ్ళు వేసి కలుపుకోవాలి పిండి ముద్దలు లేకుండా కార్న్ఫ్లోర్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కలిపాను కదండి ఇప్పుడు ఇందులో వేసుకోవాలి కొంచెం చిక్కదన్నం రాసడం కోసం నేను ఇందులో వేసాను ఇది ఇది ఆక్షన్ అండి మనకు కావాలంటే వేసుకోవచ్చు లేతలేదు వేసుకుంటే కొంచెం చిక్కదన్నం వస్తుందని వేశాను నేను చూడండి ఇప్పుడు రెండు పొంగులు బాగా మరిగించేసి ఆ పెద్దం పోయి మరగాలండి కొంచెం సేపు ఒక ఐదు పది నిమిషాలు మరిగితే చాలు చూడండి ఇప్పుడు ఇది మరిగిపోయినాయి కదా ఈ కొత్తిమీర ఇందులో వేసుకుంటున్నాను మీ దగ్గర పుదీనా ఉంటే అది కూడా వేసుకోవచ్చు అండి పుదీనా కూడా ఇందులో వేసుకుంటే బాగుంటుంది కొంచెం పుదీనా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అయితే పొయ్యి కట్టేసుకున్నాను అయిపోయింది సూపు రెడీ అయిపోయింది నేను పొయ్యి కట్టేసుకున్నాను కదా ఇప్పుడు ఇది గ్లాసులో వద్దాం చూడండి గ్లాసులో పోస్తున్నా నేను ఇప్పుడు ఇది ఆహా ఆ వాసనకి తాగేయాలనిపిస్తుంది అంత టేస్టీగా అంత వాసన బాగుందండి రెడీ అయిపోయిందండి వెజిటేబుల్ సూపు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కనుక మీరు ఒకసారి చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉందని మీరే చెప్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ సింబల్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఉంటా అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయండి